అందాన్ని సమదృష్టితో చూశాడు అన్న పేరు మీకు రాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా దర్యాప్తు చేయమని మీరు అడగకపోతే ఆదేశించకపోతే మీది తప్పు ముఖ్యమంత్రి గారు ఎంత జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ క్షుణ్ణంగా డిస్క్రిక్ట్గా చేయమని చెప్పకపోతే డీజీపీ గారు మీది తప్పు మోహన్ రారు మీరు గుడివాడలోనే కూర్చొని కృష్ణా జిల్లాలో కూర్చొని మేము చెప్పిన పాయింట్స్ అన్నిటి కూడా మేము ఆరోపించిన ఆరోపణలో నిజం ఎంతవరకు ఉందో మీరు నిగ్గు తేల్చకపోతే అక్కడ మంత్రి మీద వాళ్ళ సహచరుల మీద దర్యాప్తు నిశ్చితంగా పరిశీలించకపోతే మీది తప్పు ఇన్ని తప్పుల మధ్య ఆ మంత్రి ఇంకా కొనసాగుతున్నారంటే ఎవరు తప్పు ప్రజలే నిర్ణయం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఫామ్ ప్లేట్ చూపించిన తర్వాత కూడా ఇంకా బుకాయించాలని చూస్తే మీద ఒక బుకాయింపు మంత్రివర్గం తప్పితే నీతి నిజాయితీలతో వస్తున్నట్టు కాదు ఇప్పుడు నేను అడుగుతున్నా నేను వైకాపా పార్టీలో ఉన్న నాయకులు నేను అడుగుతున్నా కొంతమంది అందరూ ఇదే లైన్లో ఉంటారని అంటలా పెద్ద మనుషులుగా ఉన్న కొంతమందిని అడుగుతున్నా ఇది ఏమి న్యాయం సార్ వై డోంట్ అడ్వైజ్ యువర్ చీఫ్ మినిస్టర్ ఇది సరైనది కాదు అని ఎందుకు చెప్పరు ఆ మాయల మంత్రి కూడా ఏదో పిల్లలకి చేసే చేసేవాళ్లాగా ఉంటాడు మనిషి ఆ మంత్రి ఐఎమ్ సారీ ఈ భాష నేను వాడ ఏదో వచ్చేస్తుంది ఏదో సామెతలాగా ఏదో వచ్చేస్తుంది నాకు ఇష్టం వచ్చినట్టుగా నన్ను దిట్టిచ్చేస్తారు నా దగ్గర ఏముంది ఏమని తిడతావా ఆయన ఏమి తిడతా బూతులు నేను కూడా ఆ రీతిలో మొదలు పెడితే నా గొంతు ముందు నీ గొంతు ఎంత నా పర్సనాలిటీ ముందు నీ పర్సనాలిటీ ఎంత నా స్టేచర్ ముందు నీ ఈ మినిస్టర్ అంటాడు ఓడిపోతాడు వాళ్ళ ఓడిపోతాను ఓడిపోయినా నేను పౌరుషం గలవాణ్ణి నీతి నిజాయితీలతో ఉన్నవాణ్ణి నేను నువ్వు గెలిచేం సాధించావు కాజినోల్ ఆడించుకున్నావు బూతుల మంత్రిగా నిలిచావు అందరితో చీ కొట్టించుకున్నావు ఆ గెలుపు ఒక అనర్థం ఓడిపోయిన మగాడిని నేను గెలిచి జోదగాడివి ఎన్నో కుటుంబాలు నాశనం చేసిన వాడివి ఎన్నో మహిళల పుష్కలు తెంచిన వాడివి ఎన్నో కుటుంబాలు నాశనం అవడానికి కారకుడివి కోట్లాది రూపాయలు దొంగతనంగా దోచుకున్నవాడివి అవినీతి సామ్రాట్వి నువ్వు గెలిచావు ఏం సాధించావు ఏంటని వల్ల ఏమి రా సినిమాలు అంటాడు ఏమ్రా నీ వల్ల దేశానికి అని చెప్పి నేను అడుగుతున్నా ఏమి నాని గారు నీ వల్ల గుడివాడకి ఏం ఒరిగింది నాని గారు ఏమన్నా ప్రాజెక్ట్ తెచ్చావా ఏదన్నా వేసావా నాలుగు రోడ్లు వేయించావా ఏం చేశావు కోట్లు కోట్లు సంపాదించుకొని కుటుంబాలను కుటుంబాలను నాశనం చేశావు గెలిచి నువ్వు చేసింది ఏమిటి ఓడిపోయినా కూడా నేను అరే నిజాయితీగా మాట్లాడుతున్నాడ్రా ముక్కు సూటిగా మాట్లాడుతున్నాడ్రా కరెక్ట్గా మాట్లాడుతున్నాడ్రా ఒక పార్టీని నమ్ముకొనిన్నాడు చంద్రబాబు గారు బీఫామ్ ఇచ్చినప్పుడు ఆయన కాళ్ళకు దండం పెట్టి అయ్యా మీరు నాకు దేవుడు అన్నది నువ్వు కాదా అబద్ధం ఆడొచ్చు నువ్వు సిగ్గుమాలి నవ్విపోదురుగాక నాకేటాను కూడా ఆ రోజు చంద్రబాబు గారు కాళ్ళకు దండం పెడుతున్నావు నేనున్నాను అక్కడ గరగపాటి మోహన్ రావు ఉన్నారు అక్కడ పడ్డావు నువ్వు చంద్రబాబు నాయుడు గారికి అయినా కూడా తల్లి పాలు త్రాగి రొమ్ము కుద్దిన వాడికి మీకు తేడా ఏమైనా ఉందా ముఖ్యమంత్రి గారు రాజకీయంగా ఫైట్ చేద్దాం సార్ రాజకీయంగా మాట్లాడదాం కానీ ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు మహిళల మీద నోరు పారేసుకోవటం మంచిది కాదు ఛేదరించుకుంటున్నారు మీ ప్రెస్ మీట్ అంటే మీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు కానీ మహిళలందరూ కూడా మూసేయండి మూసేయండి టీవీ మూసేయండి కొడాలి నానే వస్తున్నాడు మూసేయండి అంటున్నారు ఆలోచన చేసుకోండి అని చెప్పాడు తెలియజేస్తూ డిస్క్రీట్ ఎంక్వైరీ చేయండి మీరు చేయకపోయినా వదిలేదు లేదు అనుకోవచ్చు నా ఇట్లాగా మాట లేదు వీ డోంట్ లీవ్ దిస్ ఇష్యూ రేపు గవర్నర్ని కలుస్తాం ఈజ్ ఎక్సలెన్సీ రేపు పదకొండున్నరకు మాకు అపాయింట్మెంట్ వచ్చింది ఆల్రెడీ ఫర్ యోర్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ నాని ది రెస్పెక్టెడ్ మినిస్టర్ రేపు లెవెన్ థర్టీ ఆర్ మీటింగ్ ది గవర్నర్ ఇజ్ ఎక్సలెన్సీ ఆయనకి చెబుతాం మీ బతుకంతా ఏమి జరిగిందో సవివరాలతోటి వీడియో ద్వారా ఐప్యాడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆయనకి యాక్షన్ తీసుకోమని అడుగుతాం సెంట్రల్ ఏజెన్సీస్ని కదిలిస్తాం అవసరమైతే న్యాయస్థానం తలుపులు తట్టుతాం నిన్ను నాని నాని నేను చెబుతున్నాను నాని నిన్ను మాత్రం వదిలేది లేదు అక్కడ వన్ టౌన్ చేశాను టూ టౌన్ చేశాను నాకు తెలుసు నాని గారి ఫ్యామిలీ కూడా ఆయన్ని చెప్పాను తప్పది పోలీస్ అధికారిగా అయిపోయింది రెండు వేల ఒకటిలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను ఒక్కొక్క అంటారు ఏదో వెళ్ళిపోయాడు నా మీద నా మీద ఏం కేసు ఉందా కేసుంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తారండి డిపార్ట్మెంట్ సిగ్గు లేకుండా ఆలోచన లేకుండా అవగాహన లేకుండా మాట్లాడతారు రామయ్య గారి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ పారిపోవటం ఏంటి ఇప్పటికీ డీజీ బతుకున్నాడు హీ రిక్వెస్టెడ్ మీ టు కంటిన్యూ ఏం లేదు సార్ నేను ప్రజా జీవితంలోకి వెళ్ళాలనుకుంటున్నాను చెప్పి వన్ మంత్ నా పిటిషన్ అట్లా పెట్టుకున్నాడు డీజీ గారు వితౌట్ అప్రూవింగ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ పాత్రికే సోదరులు ఈ పనికిమాలిన వాళ్ళు అంటారు పారిపోయారు రామయ్య గారు కేసు నా మీదేం కేసు ఉంది నా మీదేం కేసు ఉందా నన్ను అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే పారిపోనిస్తారా అరెస్ట్ చేస్తే అన్సిపేట బెయిల్ ఇస్తారండి అరెస్ట్ చేసే నేరం నేను చేస్తే బుద్ధి లేని చదువు సంజన్ లేని రోడ్డు రోమియోలోకి తిరిగే మీ పనికి మాలిన వారు మాట్లాడితే సమాధానం చెప్పవలసిన దుస్థితి మాకు పట్టింది అది మా కర్మ అర్థం చేసుకోండి వాలంటీర్ రిటైర్మెంట్ అంటే నీ మీద ఎంక్వైరీ ఉంటే వాలంటీ రిటైర్మెంట్ ఎవ్వరు నీ మీద కేసు ఉంటే వాలంటీ దమ్ బీ కంప్లీటెడ్ అంటారు అది కూడా తెలియక నువ్వు మంత్రిగా ఏం చేస్తావు నాన్న నాని నాన్న ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని మీరు మంత్రిగా ఏ మాట ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ ఫైల్ చేస్తే ఏం చేస్తావు దాని మీద ఏలు ముద్ర వేస్తావు అంతే కదా తెలుగు ఏ చదవలేవు నువ్వు ఇంగ్లీష్ అసలు రాదు నీకు చెప్పిన అర్థం కాదు నీకు వేలు ముద్రగాడివి ఏ ఇంకా ఎక్కువ మాట్లాడను సారీ అయిపోయింది మీకు ఆన్సెప్ట్ దొరికింది కదా పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు ఏం జరిగింది నేను చెప్పడం సభ్యత కాదు మంచిది కదా అప్పుడు జరిగింది నేను వదిలేశాను నావేమే పొలిటీషియన్ రాజకీయంలో ఏం జరిగింది చెప్పు నేను మాట్లాడతా గవర్నర్ గారి దగ్గరికి వెళ్తారా ఏం చేస్తారో చెప్పు చెబుతా నన్ను డీజీ గారు మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారు అడుగు చెబుతా మోహన్ గారు మాకు మొహం చాటేసి ఎందుకు వెళ్ళిపోయారు అడుగు చెబుతా పోలీసు వ్యవస్థలో అయిపోయింది ఎప్పుడో పాతికేళ్ళైంది దాదాపు నేను పోలీసు వ్యవస్థని విడిచి పది సంవత్సరాలు వదిలేశాను నేను వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నా వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు గారు నన్ను ఆదరించారు తెలుగుదేశం పార్టీలో ఒక ప్రామినెంట్ లీడర్గా ఉన్నా తెలుగుదేశం పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీ అండ్ పొలిట్ బ్యూరో మెంబర్ ఏదో ఒక దళిత నాయకుడు దళిత నాయకుడు ప్రతిరోజు చంద్రబాబు గారి ఆలోచనలో పాలు పంచుకునే నాయకుని నేను నీకేం అర్థమవుతుంది నేను మాట్లాడిన భాష నీకు అర్థమైంది చెప్ప మినిస్టర్ చెప్పు ప్రతిరోజు చంద్రబాబు గారి ఆలోచనలో పాలు పంచుకునే వర్లరామయ్య నీకు దళిత నాయకుల్లా కనపడతాడా నేను అర్థం నీకు అర్థమైందా చెప్పు నేను ఇప్పుడు మాట్లాడింది అర్థం కాదు కానీ నువ్వు మంత్రివి మా కర్మ తెలుగు ప్రజల కర్మ తెలుగు కూడా అర్థం కాని మంత్రివి నువ్వు ఏం లేదు నీకు నాకు ఇద్దాం చేసుకో ఇప్పటికైనా నీ అంతా నువ్వు రాజీనామా చేయ కొంచెం గౌరవంగానే ఉంటుంది చీచి నా బతుకు చెడ అని రాజీనామా చేయి Thank you, sir.